హాయ్ హలో నమస్తే, నేను మీ శివ. మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాస్లో మనము ప్రీవియస్ క్లాస్లో కొన్నింటిని యూజ్ చేసి, అంటే సిడీస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇలా రకరకాలుగా వాటితో కొన్ని మంచి ఐటమ్స్ని తయారు చేశాం. ఈరోజు క్రాఫ్ట్ క్లాస్లో వేస్ట్గా పడి ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్, అంటే మనము రవికే కట్ చేసేటప్పుడు మిగిలినటువంటి పీసెస్, చిన్న చిన్న ముక్కలు, మన అరచేయంత కానీ ఇంకా చిన్న చిన్న ముక్కలు మీరు వీడియోలో చూస్తున్నట్టే అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అలా చిన్న చిన్న ముక్కలు మిగిలినటువంటి వాటిని ఒక చోటుకి చేర్చుకొని వాటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసి అలా ఫోల్డ్ చేసి ఒకదానికి ఒకటి మనం అటాచ్ చేస్తూ ఒక సూది దారం తీసుకొని మనం పూలను ఏ విధంగా అయితే అల్లుతూ కుచ్చుకుంటూ వెళ్తామో అదేవిధంగా ఈ రవిక ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేస్తూ ఒకదానికితో ఒకటి అలా మనము పేరుస్తూ కుచ్చుకుంటూ వెళ్తే మనకి అందమైనటువంటి పూలతో తయారైనటువంటి హారం ఏ విధంగా ఉంటుందో ఆర్టిఫిషియల్గా క్లాత్తో చేసినటువంటి హారం అనేది మనకు తయారవుతుంది. ఇది ఎన్నటికీ కూడా మనకు వాడిపోవడం కానీ అలాంటిది ఏమీ ఉండదు, ఎన్ని రోజులైనా మనకు నీట్గా ఉంటుంది. ఇలా అన్ని రకాల రంగులు ఇందులో మనము తీసుకోవడం జరిగింది. ఇలా కాకుండా మీరు ఒక 3 కలర్స్ కానీ, 2 కలర్స్ కానీ, 4 కలర్స్ కానీ అలా కొన్ని గ్యాదర్ చేసినట్టయితే మనకు అందమైనటువంటి ఫ్లవర్ హారం అనేది తయారవుతుంది. ఈ హారము ఫొటోస్కే కాకుండా గుమ్మాలకి కూడా మనము చూస్తుంటాం. గుమ్మాలకి కూడా మనము ఎన్ని ఫోల్డింగ్స్ వేసుకుంటే, అన్ని రకాలుగా ఎంత పెద్దగా చేసుకుంటే అంత అందమైనటువంటి హారం తయారవుతుంది. మరి ఎందుకు ఆలస్యం? మీ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ రవిక ముక్కలు కావచ్చు, బ్లౌజ్ కట్ చేసే వారి దగ్గర చాలా ముక్కలు పడుతుంటాయి. ఆ ముక్కలను కొన్నింటిని సేకరించి ఇలా నీట్గా ఒకదానికొకటి పేరుస్తూ అల్లుకుంటూ వెళ్తే మనకు అందమైనటువంటి క్లాత్తో తయారు చేసినటువంటి హారం అనేది తయారవుతుంది. మనకు వీడియో చివరిలో ఆ హారం ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, ఏ విధంగా వేసుకోవచ్చు అనేది కూడా మనము చూపించడం జరిగింది. పూర్తి వీడియోని చూస్తూ మీరు కూడా ప్రయత్నం చేయండి. మరి ఎందుకు ఆలస్యం? ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం